ఎట్టకేలకు కర్నూలు శ్రీశైల దేవస్థానం తలుపులు తెరుచుకున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పడిన 2.5 నెలల లాక్డౌన్ అనంతరం మూసివేసిన అన్ని దేవాలయాలు తిరిగి ఈ రోజు నుంచి రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశానుసారం శ్రీశైల దేవస్థానం తలుపులు తెరుచుకున్నాయి. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కేఎస్ రామారావు తమ సిబ్బందితో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి ట్రయల్ రన్ నిర్వహించారు. దేవస్థాన సిబ్బంది ఉచిత టికెట్ ను క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేస్తూ తప్పనిసరైన మాస్క్ ను తనిఖీ చేస్తూ క్యూ లైన్ లోకి అనుమతి ఉదయం 6 గంటల నుంచి శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కేఎస్ రామారావు ఈ ట్రయల్ రన్ ను ప్రారంభించి సిబ్బందికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే ఉచిత దర్శనాలు ఏర్పాటు చేశారు. దేవాదిదేవుడైన మల్లికార్జున స్వామి వారి దర్శనాన్ని ప్రయోగాత్మకంగాను ట్రయల్ బేసిస్లోను దేవస్థానం ఉద్యోగులకు అలాగే స్థానికంగా నివాసం ఉన్నటువంటి వారికి ప్రారంభిస్తున్నాం. ముందుగా దేవస్థానం సిబ్బంది యథాప్రకారంగా భక్తులు ఎలాగైతే జనరల్ పబ్లిక్ ఎలాగైతే టికెట్స్ అన్నీ తీసుకొని వస్తారు అలాగా టికెట్స్ జనరేట్ చేసి బార్ కోడింగ్ సిస్టమ్ ద్వారా లోపలికి అనుమతించడం జరిగింది. మరి ఈరోజు రేపు మన ఎక్స్పీరియన్స్ ద్వారా ఎల్లుండి నుంచి జనరల్ పబ్లిక్ కూడా వేరే ప్రదేశాల నుంచి వచ్చే భక్తులకు కూడా అనుమతులు ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మంజూరు చేస్తున్నాం. మరి దర్శన భాగ్యాన్ని కల్పించడానికి సంతోషంగా ఉంది. అయితే కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టే దృష్ట్యా తీసుకోవాల్సినటువంటి అన్ని నిబంధనలను పాటించాలని భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మాస్క్ లేకుండా ఇక్కడికి రాకూడదు, ఎప్పుడూ గుమికూడకూడదు, 6 అడుగుల దూరాన్ని మెయింటైన్ చేయాలా. మేము ఏర్పాటు చేసినటువంటి హ్యాండ్ శానిటైజర్స్ తర్వాత హ్యాండ్ వాష్లను ఉపయోగించుకొని ఎక్కడికక్కడ పరిశుభ్రంగాను పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో దర్శనాన్ని చేసుకొని వెళ్లాల్సిందిగా మనవి. ఎక్కడ రైలింగ్స్ను తాకడం కానీ లేదా ఆలయంలో మరి ఏ విగ్రహాలను తాకే ప్రయత్నం కానీ చేయకూడదు. అర్చకులను కానీ లేదా ఇతర భక్తులను కానీ సిబ్బందిని కానీ తాకకుండా దూరంగా ఉంటూ మరి ప్రభుత్వం యొక్క నిబంధనలను పాటిస్తూ దర్శన భాగ్యాన్ని కల్పించుకొని వెళ్లాల్సిందిగా మనవి. రాబోయే రోజుల్లో ప్రభుత్వ యొక్క నిర్దేశం మేరకు ఇంకా కొన్ని సేవలను పునరుద్ధరించాల్సి ఉంది, త్వరలోనే వాటిని కూడా తెలియజేస్తామని. మరి ఈరోజు ప్రారంభించినటువంటి ఈ అవకాశాన్ని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మాత్రమే శ్రీశైలానికి రావాల్సిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ దీనికి వాలంటీర్లు అలాగే మీ సేవా సెంటర్లు అందరూ సహకరించాలని. ఎవరైనా భక్తులు వచ్చి రిజిస్ట్రేషన్ అడిగినట్టయితే వాళ్ళకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసే సౌకర్యాన్ని మీరు చూపించాలని. దేవస్థానం వెబ్సైట్లోనికి వెళ్ళినట్టయితే అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, అందులో వాళ్ళ ఆధార్ నంబరు వివరాలు ఫోన్ నంబరు మొదలైనవి ఇచ్చినట్టయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జనరేట్ అవుతుంది. దీన్ని అందరికీ భక్తులకు ఇవ్వాలని, ఈ భక్తుల యొక్క సేవను పరమాత్మని సేవగా భావించి వాలంటీర్లు, మీ సేవా సెంటర్లు, ఇంకా ఎవరైనా సరే నెట్ సెంటర్స్ ఉన్నటువంటి వాళ్ళు లేదా వ్యక్తిగతంగా వాళ్ళ సిస్టమ్ ద్వారా జనరేట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని మల్లికార్జున స్వామి యొక్క దర్శనాన్ని, భ్రమరాంబ తల్లి యొక్క దర్శనాన్ని పొందాల్సిందిగా నేను కోరుతున్నాను. ఓం నమస్కారం.